ఎందుకు తరగరత్న గారు ఒకసారిగా అంత హెల్త్ డ్యామేజ్ అయిపోయింది అంటే గతంలో అతనికి ఏమైనా హెల్త్ ఇష్యూస్ ఉన్నాయా? మొత్తం ఎంత తీసుకున్నామంటే తారక రత్న గారు ఒకేసారి 10 సినిమాలు సైన్ చేసిన అప్పట్లో ఒక సంచలనం సృష్టించిన తారక రత్న గారు ఒక్కసారిగా సినిమాలకు ఎందుకు దూరం అయిపోయారు? ఇదే అంశంపై భరద్వాజ గారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే సార్. మొత్తం ఎంత తీసుకున్నామంటే ఇప్పుడు 4 డేస్ అవుతుంది, హెల్త్ బులెటిన్ అయితే వస్తూ ఉంది, కొంత ఆందోళనకరంగానే ఉంది, కానీ పరిస్థితి చేయదాటిపోయి అంత పరిస్థితి అయితే కాదని చెప్పి కూడా డాక్టర్లు చెప్పడం కూడా జరిగింది. మొత్తం మీద నందమూరి అభిమానులు కావచ్చు, దేవుడు ఆశీస్సులు కావచ్చు, తారక రత్న గారికి ఆశీస్సులు అయితే గట్టిగా ఉన్నాయని చెప్పుకోవచ్చు. మొత్తం బాలకృష్ణ గారు చెప్పినట్లు అక్కడ నిజంగా ఒక మిరాకిల్ అయితే జరిగింది, ఆగిపోయిన గుండె మళ్ళీ కొట్టుకుంది అని చెప్పి కూడా చెప్పడం జరిగింది. మొత్తం మీద ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ ఎలా ఉంది అనుకోవచ్చు మనం? అంటే మృత్యుంజయ మంత్రం ఏదో చెప్పాడు ఈయన ఆయన చెవులు బాలకృష్ణ గారు, దాంతో ఆయన కొంత రికవర్ అవుతున్నాడు అనే మాట కూడా సర్క్యులేషన్లో ఉంది, బాగా సర్క్యులేషన్ అవుతుంది. అయితే వీటన్నిటినీ పక్కన పెట్టి ప్రధానంగా ఆయన ఆరోగ్య పరిస్థితి ఏమిటి, అంటే ఇలా అయిపోవడానికి కారణం ఏమిటి అనేది, ఇలా అయిపోవడానికి కారణం స్వయంకృతం అనేటువంటి వాదన బలంగా ఉంది. ఓకే. స్వయంకృతం అంటే జనరల్గా మనుషులకు ఉండేటువంటి కొన్ని హాబీస్ సడన్గా అవి ఓపెన్ అవుతాయి ఎక్కడో చోట. ఆల్రెడీ అతనికి ఇండికేషన్స్ వచ్చి ఉంటాయి ఇంతకుముందే, అది పట్టించుకోలేదు. అంటే ఆయనకున్నటువంటి ఆందోళన ఏమిటంటే ప్రధానంగా తను ప్రజాజీవితంలోకి రావాలి అని బలంగా అనుకుంటున్నాడు ఈ మధ్యకాలంలో. ఈ మధ్యకాలంలో డ్రెస్ కోడ్ కూడా మారిపోయింది. అవును. మామయ్య గారు చంద్రబాబు నాయుడు గారు ఏ డ్రెస్ అయితే మెయింటైన్ చేస్తారో అదే డ్రెస్ తోటి కూడా కొత్త లుక్తో బయటకు వచ్చారు. ప్రజాజీవితంలోకి రావాలి అనేది ఒక ప్రయత్నం. గుడివాడ నుంచి కంటెస్ట్ చేయాలి అనే ఆలోచన చేశాడు ఆయన ఒక దశలో. ఓ అయితే అది ఆల్రెడీ ఒక ఎన్ఆర్ఐ అక్కడ విత్తనాలు జల్లుతున్నాడు అనే విషయం తెలిసి ఆగాడు. ఈయన ఎక్కడిచ్చినా పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. అతను పోటీ చేయాలి అనేది అయితే బలంగా అనుకుంటున్నాడు. ఈ ప్రయత్నంలో భాగంగా పొలిటికల్గా యాక్టివ్ అవ్వాలి అని అనుకొని ఇంకొక బృహత్ కార్యక్రమం భుజాన వేసుకున్నాడు ఆయన. అదేంటంటే పార్టీకి సంబంధించి ప్రజల్లో ముఖ్యంగా ఎన్టీఆర్ ఫ్యామిలీకి పార్టీకి మధ్య ఉన్నటువంటి సంబంధాల విషయంలో రకరకాల ప్రచారాలు ఉన్నాయి బయట. ఈ ప్రచారాలన్నీ కూడా కేవలం ప్రచారాలే, ఇవన్నీ అవాస్తవాలని ప్రూవ్ చేయాలని అనుకున్నాడు అతను. ఓకే. అనుకుని జూనియర్ ఎన్టీఆర్కి టీడీపీకి గ్యాప్ ఉంది అనే ప్రచారం ఉంది, దాన్ని తీసేయాలి, జూనియర్ ఎన్టీఆర్ని కూడా తీసుకొచ్చి నిలబెట్టాలి ఫ్రంట్లో. అంటే మేమందరం కలిసే ఉన్నాం, మా మధ్య విభేదాలు లేవు, మేమందరం కలిసే ఫైట్ చేస్తున్నాం అనే ఇంప్రెషన్ ప్రజలకు ఇవ్వటం ద్వారా ఒక యూనిటీ, ఒక ఐక్యమత్యాన్ని ప్రజల ముందుకు తీసుకెళ్ళటం ద్వారా ప్రజల్లో ఒక నమ్మకాన్ని కలిగించాలి. ఆ నమ్మకం కలిగించడం ద్వారా మాత్రమే వచ్చే ఎన్నికల్లో గెలుపు సాధ్యమవుతుంది అని నమ్మాడు అతను. నమ్మి ఆ దిశగా ప్రయత్నాలు మొదలుపెట్టాడు. ఇటు లోకేష్తోనూ మాట్లాడాడు, అది చంద్రబాబుతో మాట్లాడాడు, అవతల ఎన్టీఆర్తో మాట్లాడుతున్నాడు, హరికృష్ణ కుటుంబంతో మాట్లాడుతున్నాడు. రకరకాలు అంటే గ్యాప్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో అక్కడక్కడల్లా సిమెంట్ రాసేటువంటి కార్యక్రమాన్ని భుజాన వేసుకున్నాడు ఆయన. తిరిగి మళ్ళీ ఈ బంధాలు స్ట్రెంగ్థెన్ చేసి వీళ్ళందరినీ ఒక్కటి చేసి మేమందరం కలిసే ఉన్నాం, మా మధ్య విభేదాలు లేవు అని చెప్పడం కోసం ఆయన విస్తృతంగా తిరుగుతున్నాడు, విస్తృతంగా జనాన్ని కలుస్తున్నాడు. గతంలో ఏ సెక్షన్స్ అయితే పార్టీకి బలంగా వెన్ను కాచాయో ఆ సెక్షన్స్ అన్నిటినీ కలుపుకుని వెళ్ళాలి అనే ప్రయత్నం కూడా తీసుకున్నాడు అతను. తీసుకుని ప్రత్యేకంగా తెలంగాణలో దూరం అయిపోయినటువంటి చాలా సెక్షన్స్ని కలిసే ప్రయత్నం చేస్తున్నాడు. ఈ తిరుగుడు, ఈ అలసట, ఇవన్నీ కూడా ప్రభావం చూపించినాయి అతని మీద. రకరకాల ఆలోచనలు, ప్రెజరు, ఇవన్నీ కలిసి అతని ఆరోగ్యం మీద ఒక రకంగా ప్రభావం చూపించి అలా పడిపోయాడు. ఆ రోజు పడిపోయిన తర్వాత నిజానికి చాలా డౌట్ఫుల్ కేసు అనేది మనకున్న రిపోర్టు మొదటి నుంచి. అంటే ఆయన బాడీ కలర్ మారిపోతుంది అన్న దగ్గర నుంచి ఒక ఆందోళన మొదలైంది ప్రపంచానికి. రెండోది, ఈ కొద్ది కాలంలోనే అతను ఒక సింపతి గెయిన్ చేయగలిగాడు. ఎస్ కరెక్ట్. ప్రధానంగా పార్టీ శ్రేణుల నుంచి అతను చేస్తున్నటువంటి కృషిని గుర్తించారు. ఆ గుర్తింపు రావటం వలనే, ప్రతి ఒక్కళ్ళని అతను పర్సనల్గా కలవటం వలనే ఈ స్పందన సాధ్యమైంది. అదే గతంలో తారక రత్న అయితే ఎవరు పట్టించుకునేవాళ్ళు కాదు. అవును.
మారిన తారక రత్న, కష్టపడుతున్న తారక రత్నం చూసి ఇప్పుడు ఈ స్పందన మొదలైంది. ప్రధానంగా అతను ఆ రోజున 10 సినిమాలు సైన్ చేశాడు. 9 సినిమాలు సైన్ చేశాడు ఒకే రోజు. అదొక రికార్డు. రామారావు గారు మనవడుగా, మోహన్ కృష్ణ గారు అబ్బాయిగా ఆయన ఇండస్ట్రీలోకి రావాలి అని అనుకున్నాడు. అయితే ఆ ప్రయత్నం వర్కౌట్ అవ్వాల. 2-3 సినిమాలు అయిన తర్వాత తనకి తానే ప్రజలు ఆమోదించినప్పుడు ఎందుకు వచ్చిన ప్రయత్నాలు అని చెప్పి ఆపాడు. ఆ తర్వాత నటుడిగా తను ఫెయిల్ కాల. అతను అమరావతి అనే సినిమా ద్వారా నంది అవార్డు తీసుకున్నాడు విలన్ క్యారెక్టర్కి, బెస్ట్ విలన్గా. అంటే నటుడిగా నేను ఫెయిల్ కాదు అనే విషయాన్ని ప్రపంచానికి చాటు చెప్పుకున్నాడు. చెప్పాడు, నా ప్రయత్న లోపం లేదు, కాకపోతే నేను ఎంచుకున్న మార్గం తప్పై ఉండొచ్చు. హీరో అవుదామనే ప్రయత్నంలో ఏదైనా తప్పైతే తప్పై ఉండొచ్చు. నేను ఎంపిక చేసుకున్నటువంటి స్క్రిప్టుల్లో ఏవైనా తప్పులుంటే తప్పులు ఉండొచ్చు, కానీ నాలో నటుడున్నాడనే విషయాన్ని మీకు తెలియజేస్తున్నానని అవార్డు ద్వారా ప్రపంచానికి చెప్పాడు అతను. తర్వాత ఇతని బ్యాక్గ్రౌండ్, ఇతను ఒక ప్రయోగాత్మక చిత్రాలు తీసినటువంటి విశ్వేశ్వరరావు గారి మనవడు కూడా, కేవలం ఎన్టీఆర్ మనవడు మాత్రమే కాదు, ఉప్పలపాటి విశ్వేశ్వరరావు గారి మనవడు కూడా. వాళ్ళ అమ్మాయినే, విశ్వేశ్వరరావు గారి అమ్మాయినే మోహన్ కృష్ణకి ఇచ్చారు, శాంతి. ఆయన బ్యానర్ పేరు విశ్వశాంతి. ఆయన రామారావు గారితో చాలా పెద్ద పెద్ద హిట్స్ తీశాడు, కంచుకోట, పెత్తందారులు, నిలువు దోపిడి ఇలాంటి సినిమాలు, దేశోద్ధారకులు. ఎన్టీఆర్ మొదటి కలర్ సోషల్ మూవీ దేశోద్ధారకులు ఆయన తీసింది. చాలా పెద్ద బడ్జెట్ సినిమా ఆ రోజుల్లో. ఎందుకు అంత ఎఫర్ట్ చేస్తున్నావు నువ్వు అని చెప్పి రామారావు గారే కోపడ్డాడు ఆయన. వాళ్ళిద్దరికి బంధుత్వం కూడా ఉంది. ఆయనది కూడా నిమ్మకూరి, మేనత్త కొడుకే అవుతాడు ఈయనకి. అయితే ఆయన దత్తత వెళ్ళిపోయాడు. దత్తత వెళ్ళిపోవడం వల్ల గుడివాడలో పెరిగాడు, అక్కడే చదువుకున్నాడు, అక్కడే ఆయన ట్యూటోరియల్ కాలేజీ నడిపాడు కొంతకాలం. ఈ శారద సినిమా ప్రొడ్యూసర్ రాఘవరావు గారు, పునరీక అక్షయ్ గారు వీళ్ళందరూ ఆయన శిష్యులే, ఆయన దగ్గర నుంచి వచ్చిన వాళ్ళే వీళ్ళందరూ. అలా ఆయనకు ఒక ట్రాక్ రికార్డు ఉంది. ఆయనకు పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ కూడా ఉంది. ఆయన ఆ రోజుల్లో కాంగ్రెస్ సోషలిస్ట్ గ్రూప్ అని ఒకటి ఉండేది, దాంతో చాలా యాక్టివ్గా ఉండేవాడు. అలాగే లోహియా వైపు ఉండేవాడు ఆయన. రామ్ మనోహర్ లోహియా ఆలోచన విధానాన్ని అనుసరించేవాడు ఆయన. అలాగే కమ్యూనిస్టు పార్టీలతో కూడా చాలా సన్నిహితంగా ఉండేవాడు. మాదాల రంగారావుని ప్రమోట్ చేసింది కూడా ఆయనే. ఇలా ఆయన ఎన్టీ రామారావు గారి పొలిటికల్ టర్న్ తీసుకోవటం, రామారావు గారికి ప్రజానాయకుడు అనే ఇమేజ్ రావడానికి కారణమైన సినిమాలన్నీ కూడా ఆయన తీసినవి. కంచుకోటలో కూడా రాజకీయాలు మాట్లాడతాడు. హలో, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలుగు 70 mm. అందరికి నమస్కారం, నేను మీ ప్రణవ్ కౌశిక్ని. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 70 mm. హాయ్ గాయ్స్, దిస్ ఇస్ రమ్య పసుపులేటి, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలుగు 70 mm. హాయ్, దిస్ ఇస్ పరశురామ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 70 mm తెలుగు. థ్యాంక్ యూ. Hi everybody, నేను మీ పూజిత పొన్నాడ, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలుగు 70 mm ఛానల్. హాయ్, దిస్ ఇస్ అవినాష్, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ తెలుగు 70 mm. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలుగు 70 mm.